నమస్కారం, నా పేరు శివ, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లో వదిలితే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, మనకి ఎకనామిక్స్ టైమ్ అనేది ఒక కథనం అయితే పబ్లిష్ చేసింది అనమాట. ఓకేనా? సో ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ వయస్ పెంచే ప్రాతిపదికల్ని పరిశీలిస్తుందని చెప్పేసి, ఓకేనా, ఆలోచిస్తుందని చెప్పేసి వీడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రజల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది, అంటే ఆయుర్దాయం ఏదైతే ఉందో అది పెరుగుతుంది. సో దీని కారణంగానే ఇట్లా ఈ యొక్క రిటైర్మెంట్ వయసు పెంచుతున్నాము అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు, మనకి ఎకనామిక్స్ టైమ్స్ ఈ కథనైతే పబ్లిష్ చేసింది. అంతేకాకుండా మనకి ఈ యొక్క పెన్షన్ వ్యవస్థను మరింత అనుకూలంగా మార్చడం కానివ్వండి, అంతేకాకుండా ఈపీఎఫ్ ఖాతాదారులకు మరిన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ ఈ యొక్క రిటైర్మెంట్ వయసు పెంచడంపై ఆలోచిస్తుందని చెప్పేసి అయితే క్లియర్గా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అయితే భారతదేశంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వృద్ధులు 2021 నివేదిక ప్రకారం ఏంటంటే, సో ఇలా యొక్క వయసు అనేది, ఓకేనా, సో 2021 13.8 కోట్లు ఉండగా, అంటే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు 2021 13.8 కోట్లు పైబడి ఉండగా 2031 నాటికి 19.4 కోట్లు చేరుకుంటుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే 10 ఏళ్ళలో 40% పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళైతే అంచనా వేస్తున్నారన్నమాట. ఓకేనండి? సో దీని కారణంగా కూడా అంటే ఈ యొక్క రిటైర్మెంట్ వయసు పెంచాలి, అంటే వీళ్ళకి మరింత అనుకూలత, ఓకేనండి, ఈ పెన్షన్ వ్యవస్థకు మరింత అనుకూలత, అలాగే వీళ్ళకి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలన్న ఉద్దేశంతో ఇట్లా చేస్తుంది. ఓకేనా? ఇదంతా క్యాలిక్యులేట్ చేసి సో వీళ్ళు వయసు పెంచాలని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. అలాగే ఇతర దేశాల్లో కూడా అనుభవాలకు అనుగుణంగా పదవీ విరమణ వయసును పెంచడం ద్వారా ఏంటంటే పెన్షన్ వ్యవస్థల్ని అనుకూలంగా మార్చడం సాధ్యపడుతుందని చెప్పేసి ఈపీఎఫ్ విజన్ 2047 డాక్యుమెంట్లో వివరించిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? అలాగే దీంతోపాటు పదవీ విరమణ వయసును పెంచడం ద్వారా ఈపీఎఫ్ఓతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇతర పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి కదండి, సో దానికి సంబంధించిన నిధులు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువ కాలం పాటు డిపాజిట్ చేయొచ్చు. ఓకేనా? దీని కారణంగా ఏంటంటే ద్రవ్యోల్బణం తగ్గించడంలో సాధ్యం పడుతుందని చెప్పేసి మనకి ఈపీఎఫ్ అధికారులు అయితే ఈ విషయాన్ని చెప్తున్నారు. ఓకేనా? ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది తగ్గడంలో సాయపడుతుందని చెప్పేసి వీడైతే అంచనా వేస్తున్నారన్నమాట. మనకి ఈ యొక్క రిటైర్మెంట్ ఫండ్ బాడీ అయిన ఇక ఈపీఎఫ్ ఏంటంటే 6 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే మనకి సో వారికి చెందిన 12 లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్ దగ్గర ఉంది. 12 కోట్ల కార్పస్ అనేది ఈపీఎఫ్ దగ్గర ఉంది. ఓకేనా? అయితే ఈ మొత్తానికి మనకి ఈపీఎఫ్ ఏంటంటే ఒక కస్టడీలా వ్యవహరిస్తుంది అనమాట. మరొకవైపు మనకి భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి పథకాలను నిర్వహిస్తున్న మన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో ఇందులో మనకి ఈపీఎఫ్ కూడా అంటే ఈ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఓకేనా? సో మొత్తానికి ఏంటంటే ఈ యొక్క పదవీ విరమణ వయసు ఏదైతే ఉందో ఇది పెంచే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో మన భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే కనుక అంటే కంపెనీ బట్టి మనకి పదవీ విరమణ వయసు వచ్చేసరికి 58 నుంచి 60 సంవత్సరాల వరకు అయితే ఉందన్నమాట. సో మనం చూడాలి మనకి ఎట్లా పెంచుతారు ఏంటని చెప్పేసి. ఓకేనా? సో దీనిపై ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. ఓకే? సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.